ఇయాలా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మాట్లాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగంలో ప్రధానైనా పేదోడైనా ఓటు హక్కు ద్వారానే ఈ దేశంలో అదాని అయినా బస్ స్టాండ్ లో అడుక్కునేటోడికైనా ఓటు విలువ ఒక్కటే వేల కోట్లు ఉన్నోడు గొప్పోడు కాదు బిచ్చమెత్తుకునేటోడు తక్కువోడు కాదు ఎవరికైనా ఈ దేశ ప్రధానమంత్రి నుంచి స్థానిక సంస్థలల వార్డు మెంబర్ వరకు ఎన్నుకోవడానికి అధికారం ఇచ్చి వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉండాలనో ప్రతి 5 సంవత్సరాలకు వాళ్ళని పరిపాలించేవాడు వాళ్ళ తరపున ఉండే ప్రతినిధి వాళ్ళ నాయకుడు కాదు మన ప్రజలు ఎన్నుకుంటున్నది వాళ్ళ సేవకుని ఇక్కడ ఉన్నోళ్ళు నాయకులమనో మా చేతుల అధికారం ఉందనో ఏదైతే విర్రవీగుతున్నారో అది మిడిమిడి జ్ఞానం ఇక్కడి ప్రజలు వ్యాపార పనుల్లోనో చదువుల్లోనో ఉద్యోగాలలోనో ఇతర వ్యాపకాలల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు కాబట్టి వాళ్ళ తరపున 5 సంవత్సరాలు సేవలను అందించడానికి సేవకులను 5 సంవత్సరాలు తమ ప్రతినిధిగా నామినేట్ చేస్తారు మేమందరం ఈ వేదిక మీద ఉన్నోళ్ళందరం ప్రజల యొక్క సేవకులము ప్రజలకు సేవ చేయడానికి మమ్మల్ని వాళ్ళు జీతగాళ్ళుగా పెట్టుకున్నారు తప్ప మేము వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి వాళ్ళ మీద అధికారం రుబాబు చూయించడానికి కాదు సుమా ఈ ప్రజాస్వామిక స్ఫూర్తిని అంబేద్కర్ గారు అందించిన గొప్ప అవకాశాన్ని కేసీఆర్ లాంటోలకు మోడీ లాంటోలకు అర్థం కాదు గాడిద కేంద్రతు గంధం చెక్క వాసనని ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం స్ఫూర్తి ప్రపంచ దేశాలకు తెలిసింది కానీ దరిద్రుడైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి అర్థం కాలేదు ఆయన వెనకాల నిలబడ్డ మోడీకి దీని వాసననే తెలియదు కాబట్టి మిత్రులారా గాడిదకి ఎట్లయితే గంధం చెక్క వాసన తెలియదో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క గొప్పతనం ఈ టిఆర్ఎస్ సన్నాసులకు అర్థం కాదు కాబట్టి ఈ రోజు టిఆర్ఎస్ సన్నాసులకు ప్రజాస్వామిక వాదులు అంబేద్కర్ వాదులందరూ కూడా దొర్కబట్టుకొని గుండుగొట్టి గాడిద మీద ఎక్కి ఊరేగిస్తే తప్ప వీళ్ళకు బుద్ధి రాదు గుణపాఠము చెప్పడానికి కార్యక్రమాలు చేపట్టాల్సినంత పరిస్థితులు ఉన్నాయి ఇయాల మిత్రులారా ముఖ్యమంత్రి గారు బరి తెగించి మాట్లాడి మళ్ళీ మాట్లాడిన నిజాన్ని ప్రపంచం గుర్తించి నిలదీస్తే తప్పు ఒప్పుకొని ట్యాంక్ బండ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందల ముక్కు నేలకు రాసి జాతి క్షమాపణ చెప్తాడు అనుకున్నాం ఆ పని చేయలే ఆయన దగ్గర బానిసలుగా బతికే కేశవరావు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు నాకు నిజంగా అర్థం కావడం లే కేశవరావు గారు ఉన్నప్పుడే మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని పెట్టించారు రాజ్యాంగం తెలుసు చదువుకున్నవాడు కరేం శ్రీహరి గారు పిల్లలకు పాఠాలు చెప్పిన లెక్చరర్ రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా చదువుకున్నారు మిగతా సన్నాసుల పేర్లు నేను తీసుకోదలుచుకోలే మా యువ మిత్రుడు ఆల్రెడీ కొంతమంది పేర్లు చెప్పిండు ఆ సన్నాసులు కేసీఆర్ ఎంగిలి మెతుకులకు తినేసి పడేసిన బొక్కల కాశపడేటోళ్ళు వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు కాక కానీ కేశవరావు గారు లాంటోళ్ళు కడియం శ్రీహరి గారు లాంటోళ్ళు కేసీఆర్ ను సమర్థించుకుంటూ మాట్లాడుతుండ్రంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది పదవుల కోసము కుర్చీ కోసము కేసీఆర్ కాళ్ళ దగ్గర ఇంత కుక్క బతుకు హీనమైన బతుకు కేశవరావు గారికి కడియం శ్రీహరి గారు లాంటోళ్ళకి అవసరం ఉందా అని నేను అడుగుతున్నా మీరు కూడా ఇట్లా దిగజారితే ఈ సమాజానికి ఎక్కడైనా రక్షణ ఉంటుందా రాత్రి ఇంట్లో ఇంత అన్నం తిని పడుకున్న తర్వాత ఇంత అన్నం తిన్న తర్వాత కుటుంబ సభ్యులను పిలుచుకొని కూర్చొని ఆలోచన చేయండి కేశవరావు గారు నిన్న రాజ్యసభలో మీరు మాట్లాడుతూ కేసీఆర్ గారు చేసిన ప్రతిపాదన గొప్పదని చట్టసభలనే మాట్లాడేటంత భరితెగించినవంటే నీ జ్ఞానం నీ విజ్ఞానం ఏమైంది నీ ఆలోచనకి ఏమైనా కరోనా వచ్చిందా లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా పత్రికా సమావేశం పెట్టి కడియం శ్రీహరి గారి కేసీఆర్ ఆలోచనను రాచరిక పోకడలను నీ అంత విధానాలను సమర్థించిండంటే
ఒక పదవి కోసం ఇంత లాలూచి పడాలనా కడియం శ్రీహరి గారు మీకు తెలంగాణ సమాజంలో అంతో ఇంతో గౌరవం ఉంది చదువుకున్న వాళ్ళగా ఎందుకు ఇంత దిగజారుతున్నారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇంకా పక్క నుండి సన్నాసుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ బతికే ఎంగిలి మెతుకులు తినడం కేశవరావు మాట్లాడే అప్పటికప్పుడు పార్లమెంట్ రాజ్యసభ నాయకులు మా మల్లికార్జున్ ఖర్గే గారు లేచి కేశవరావు యొక్క మాటల్ని ఎంబడే ఖండించిండు కాంగ్రెస్ పార్టీ వితరేకిస్తుంది ఈ స్ఫూర్తిని ఈ ఆలోచనని దెబ్బతీస్తే కాంగ్రెస్ పార్టీ ఊరికోదని రాజ్యసభలో మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు అక్కడికక్కడనే ఖండించారు మళ్ళీ నేను ఇయాల అడుగుతున్నా ఈ బేకార్ బీజేపీల గుండి పడింది బండి గుండు కలిసి నిన్న ఢిల్లీలో తెలంగాణ భవన్లో దీక్ష చేసి అంబేద్కర్ ఎదురుగా కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని అవమానించిండ్రు అంబేద్కర్ గారిని అవమానించిరని నేను అడుగుతున్నా ఈరోజు మీ చేతిలో అధికారం ఉంది భారత రాజ్యాంగాన్ని అవమానిస్తే తక్షణమే కేసులు పెట్టడానికి మా మిత్రుడు చెప్పిన 1971 పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లో రక్షణ ఉంది ఆ ప్రకారం కేసులు పెట్టొచ్చని ఇయాల కేసీఆర్ మీద కేసులు పెట్టాల్సిన మీరు మీరు నాటకాలు ఎన్నికల ఏసాలు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంటే మేమెక్కడ వెనకబడిపోతామో అని చెప్పి తెలంగాణ భవన్లో అంబేద్కర్ సాక్షిగా అక్కడ దీక్షలు కూర్చున్నామని చెప్తురు కదా చట్టసభలల్లా రాజ్యసభలల్లా కేశవరావు గారు మాట్లాడినప్పుడు మీరు రాజ్యసభ చైర్మన్ వైస్ చైర్మన్ గారు అనుమతిట్లు ఇచ్చిండ్రు ఆ మాటల్ని రికార్డుల నుంచి ఎందుకు తొలగించలేదు రాజ్యసభలో మీ సభ్యులు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎందుకు గళం ఇప్పలేదని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది మిమ్మల్ని ఈరోజు నేను అడుగుతున్న బీజేపీలను మీరు దీక్షలు అంటున్నారు ధర్నాలు అంటున్నారు లోక్సభలో రాజ్యసభలో కేసీఆర్ ను నిలదీసి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే లోక్సభ రాజ్యసభ నడుస్తుంటే అక్కడ చర్యలు తీసుకోకుండా వీధి నాటకాలు వీధి భాగవతాలకు తెరలేపిండ్రు కదా మీరు భాగస్వాములు కాదా ఈ ద్రోహంలో ఈ నేరంలో అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అడుగుతున్నా నేను గుర్తు చేయదలుచుకున్న ఈ దేశ యువకులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగం కాంగ్రెస్ కో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాదు ఈ దేశ యువకులకు ఇచ్చిన ఒక ఆయుధం ఈ దేశ మహిళలకు ఇచ్చిన ఒక ఆయుధం ఈ దేశంలో ఉన్న దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు ఇచ్చిన ఆయుధం ఇయాల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనల్ని మనం కాపాడుకోవడానికి మనల్ని మనం రక్షించుకోవడానికి మన చేతికి ఇచ్చిన ఆయుధాన్ని వజ్రాయుధాన్ని కేసీఆర్ గారు పాతరేయాలని పాతి పెట్టాలని కుట్ర చేస్తుండు ఒకవేళ ఈ రాజ్యాంగమే లేకపోతే ఇవాళ మనం ఇక్కడ కూర్చొని ధర్నా చేసి ఉండే వాళ్ళం కాదు మనకి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3 ద్వారా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదట రాజ్యాంగం రాసినప్పుడు విడిపోవాలనుకున్న చిన్న ప్రాంతం కాదు ఆ రాష్ట్రంలో ఉన్న పెద్ద ప్రాంతం ఆమోదించాలి అని రాజ్యాంగం రచించినప్పుడు చెప్తే పెద్ద ప్రాంతం వాళ్ళు పెత్తనం చేస్తారు చిన్న వాళ్ళ హక్కులు కాల రాస్తారు కాబట్టి శాసనసభకి అధికారం ఇవ్వొద్దు రాష్ట్రాల విభజన అధికారాన్ని పార్లమెంటుకు ఇవ్వాలి పార్లమెంటులో చర్చించిన తర్వాత పార్లమెంట్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని 30 రోజుల్లో శాసనసభకు తెలియజేయాలి వాళ్ళు ఆమోదించిన ఆమోదించకపోయినా ప్రజల యొక్క డిమాండ్ అయిన రాష్ట్రాల విభజనను ఆమోదించాలని ఆర్టికల్ 3 ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన రాష్ట్రానికి ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రులు నిర్ణయించొచ్చనే రక్షణ కల్పించింది కాబట్టి ఆ విధంగా ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఒక్కసారి కాదు రెండు సార్లు ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు ఈ స్ఫూర్తిని మర్చి ఈ విధానాన్ని మర్చి